ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేస్తుంది. ఇది బీజేపీ పార్టీ 2014 మేనిఫెస్టో. బీజేపీ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన రోజున రాష్ట్ర విభజనకు ఏకీభవించింది. విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్స్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అంటే లేదు, 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు ఆ రోజు మోడీ గారు బీజేపీ నాయకులు. బీజేపీ పార్టీ 2014 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పీరియడ్ ఫ్రమ్ 5 ఇయర్స్ టు 10 ఇయర్స్, పోలవరం ప్రాజెక్ట్ యాజ్ అ నేషనల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, లింకింగ్ ఆఫ్ రివర్స్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ రీజియన్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇంక్రీసింగ్ పవర్ జనరేషన్ బై అట్లీస్ట్ 1000 మెగావాట్ పర్ ఇయర్, డెవలప్మెంట్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్, సపరేట్ ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్స్ ఇన్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్స్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద కృష్ణా గోదావరి బేసిన్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ దేర్ ఎక్స్ట్రాక్షన్, డెవలప్మెంట్ ఆఫ్ వైజాగ్ విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్స్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ 13 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ టు 25 డిస్ట్రిక్ట్స్. ఆ రోజు మోడీ గారు తిరుపతిలో సభ పెట్టి ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలైతే సరిపోదు, 10 సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. అలాగే మన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానన్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు. మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారును ఢిల్లీలో కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు మీ అంతకు మీరే వచ్చి మా రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, విభజన హామీలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అదొక చట్టం, ఆ చట్టం ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకి ఆంధ్ర ప్రజలకు ఉన్న మీరు చట్టసభల్లో కల్పించిన హక్కు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, రాజధాని ఒక క్యాపిటల్ సిటీ కడతామన్నారు, 10 సంవత్సరాలకు హైదరాబాద్ రాజధాని కామన్ క్యాపిటల్గా ఉంటుంది అన్నారు, 10 సంవత్సరాలకు అది సీజ్ అవుతుందన్నారు, ఈ లోపల ఒక కొత్త క్యాపిటల్ కడతామని ఆ రోజు యాక్ట్లో పేర్కొన్నారు. 10 సంవత్సరాలు అయ్యేపోయింది, ఇప్పటికీ హైదరాబాదు కామన్ క్యాపిటల్ఇక కాదు, అది అయిపోయింది. కానీ ఆంధ్రులకు చూస్తే కనీసం ఒక సిటీ ఉందా, మాకు ఇది క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది. అంతేకాదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నియమిస్తామన్నది చట్టం చేశారు, అంతేకాదు వైజాగ్లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు, దుగ్గిరాజపట్నంకి పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు, వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అని చెప్పారు. ఇవన్నీ యాక్ట్లో పేర్కొన్న అంశాలు, అంటే ఇవన్నీ చట్టంలో పేర్కొన్న అంశాలు, ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకు చేయాల్సిన అంశాలు. భారతదేశము ఒక చట్టం చేసి పార్లమెంటులో క్యాబినెట్లో అది పాస్ చేసి ఇది చట్టం చేసిన విషయం. కానీ ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్లప్పుడు మా దగ్గరకు వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి దంచి చెప్పారు,
ఇవేవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీలుని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా మీరు నాయకులు ఎలా అవుతారు? అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు స్పీకర్లో పెట్టారు, చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట అవుతుంది. అది ప్రారంభమయ్యాక ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి అలసిపోయాము అని చెప్పండి. ఇక ఎవరిని ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాన్ని మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అని అంటే మేము నమ్మం, నువ్వు సంతకం పెట్టు ఆ తర్వాత తగ్గిస్తాము అని చెప్పి చెబుతాము. 25కి 25 ఎంపీ స్థానాన్ని మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ముందు 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరిచ్చిన మాట ఇలా తప్పితే మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా మీ అందరూ అంటే మొత్తం అంతమంది ఎంపీలు అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి, మొత్తం 25 ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు, బీజేపీకే బానిసలు అయ్యారు ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు. కానీ మనకు పోలవరం అవసరం లేదా? మరి మనం పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అన్నది మనకు సంజీవిని లాంటిది అని ఈ నాయకులే చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు, పెద్ద పెద్ద దీక్షలు చేశారు, పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు, దంచి దంచి చెప్పారు ఒక్కొక్కరు. మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు, ఈ నాయకులకు మొత్తం తెలుసు. ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో 2000 పరిశ్రమలు వచ్చాయి, హిమాచల్ ప్రదేశ్లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఇలా పరిశ్రమలు వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే, ఎకానమీ గ్రోత్ ఉంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. కానీ అవి ఏవి వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే, ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకని మీరు ఇంతగా బీజేపీకి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
మీకు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇక మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా, మన పోలవరం, మన రాజధాని, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా 25 మంది ఎంపీలు ఉన్నారే, ఈ 10 సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్ముడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఏం చేశారు అసలు? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా? కనీసం మోడీని ప్రశ్నించారా? ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు. 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు మీరు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి. అసలు 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి? ఈరోజు పేపర్లో వచ్చింది 1000 రూపాయలు ఇచ్చారట. 1000 రూపాయలు కేటాయించారంట. అంటే మనకు 25 ఎంపీలు ఉన్నారు, ఇంకొక 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మొత్తం 31 మంది ఎంపీలు ఉంటే తలా 33 రూపాయలు తీసుకొచ్చారన్నమాట. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా? ఈ 33 ఎంపీలు మీ జన్మ సార్థకమయ్యేది కదా? మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా? ఒక్కసారైనా మీరు కొట్లాడారా? ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా? ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజల చేత మీరు ఓట్లేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా, కనీసం ఆ ప్రజలకు కనీస కృతజ్ఞత అయినా లేకుండా మీ స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మీరు మిమ్మల్ని లాయకులు అని ఎలా అనుకోవాలి? మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కొట్లాడుతూనే ఉంది. కోటి సంతకాలు సమకూర్చింది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరం బీజేపీ పార్టీ ప్రధానమంత్రికైనా, అటు హోంమంత్రికైనా, అటు ఫైనాన్స్ మినిస్టర్కైనా లెటర్లు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ ఎక్కడ చేతనైతే అక్కడ సభలు పెడుతూనే ఉన్నారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా చేసి మేము చెప్పాల్సి వస్తుంది తప్ప సభల్లో చెప్పే ధైర్యం, సభల్లో చెప్పే అధికారం మాకు లేకపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా స్టేట్ అసెంబ్లీకైనా కూడా, ఇక్కడ సెంట్రల్లో లోక్సభ అయినా కూడా, మీరు స్టేట్ రిప్రజెంటేటివ్స్ అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి, మీరు ఎందుకు గొంతు విప్పడం లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాదు, రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా చెప్పడం జరిగింది, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద పెడతానని మాటిచ్చారు. ఈరోజు ప్రత్యేక హోదా పట్ల ఎవరికైనా చిత్తశుద్ధి ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అన్నది నిజం. మేము ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉంటాము. ఈ ధర్నాతో ఆగేది కాదు. ఇది ప్రత్యేక హోదాయే కాదు, యాక్ట్లో రూపొందించిన అన్ని అంశాలు, పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, పోర్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మేము సాధించుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు. మేము కొట్లాడుతూనే ఉంటాం, ఎంతవరకైనా వెళ్తాం. మళ్ళొక్కసారి ఇక్కడ ఢిల్లీ నగరంలో కూర్చొని ధర్నా చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రెసిడెంట్ చేస్తున్న అడ్రస్లో పార్లమెంటరీ అడ్రస్లో మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి అని అడిగితే కనీసం లెక్క కూడా పెట్టలేదు. అంటే ప్రెసిడెంట్ అడ్రస్లో ఆంధ్ర రాష్ట్రం గురించి అసలు లెక్కే పెట్టలేదు, అసలు మెన్షనే చేయలేదు. అంటే మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే బీజేపీకి కానీ, ఆ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వైసీపీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేస్తుంది. సోమవారం అది వస్తే బాగుంటుంది. దాంట్లో స్పెషల్ స్టేటస్ గురించి డిస్కషన్ కోసం అడ్జర్న్మెంట్ మూవ్ చేయబోతుంది, చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దానికి కూడా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. ఒక వైసీపీ తెలుగుదేశం పార్టీ అయితే మూకుమ్మడిగా రాజీనామాలు చేయండి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ, అంతమంది ఎమ్మెల్యేల మీ బలం ఉంది అక్కడ. మరి మీరు ఇంత ఉండి కూడా మీరు ప్రజలకు ఏం చేయకపోతే మీరు అసలు నాయకులు కాదు, మీకు అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదనే అనుకోవాలి. థ్యాంక్ యూ.
We want justice.